వరకు 5 సార్లు మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించిన అక్కకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఇవాళ ఈశ్వరిబాయి గారి బిడ్డకు ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. ఇదే ఇంతకు రాదు, నా గౌరవం ఈరోజు రాష్ట్రంలో పెరిగింది. ఈ పక్కకు ఎన్నికల మద్దతు పలకడానికి అవకాశం వచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు చూడరాదా. మొత్తం ఇప్పటి వరకు జైలాబాద్ లో 1957 నుంచి 2014 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ జెండాబాద్ గడ్డ కాంగ్రెస్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జైలాబాద్ కోట కాంగ్రెస్ పార్టీ కంచు కోట అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఇది పరీక్ష సమయం. మిత్రులారా, ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం జైలాబాద్ నియోజకవర్గం వైపు చూస్తుంది. ఎందుకంటే ఇవాళ చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం నేను తెచ్చిన, తెలంగాణ రాష్ట్రం కోసం నేను కొట్లాడినాని. ఇవాళ ఈశ్వరిబాయి గారి గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం సపరేట్ తెలంగాణ పోరాట సమితి పేరు మీద 1969లో తెలంగాణ బిడ్డల కోసం నడుము బిగించి ఆనాడు పోరాటం చేసిన ఈశ్వరిబాయి బిడ్డని మన అక్క గీతక్క హరీష్ రావు గారు పుట్టక ముందు కేసీఆర్ లాగు దొడగక ముందు ఈశ్వరిబాయి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కంకణం కట్టుకొని పోరాటం చేసింది. ఇంకొక మాట కూడా చెప్పాలి, 1951లోనే కార్పొరేటర్ గా జీవితాన్ని ప్రారంభించి 1972 నుంచి 90 వరకు 4 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి తలమెల్ల నాగిరెడ్డి వావిలాల గోపాలకృష్ణతో శాసనసభలో ప్రాతినిధ్యం వహించి ముందు వరుసలో కూర్చొని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని వినిపించిన ఈశ్వరిబాయి బిడ్డకు ఓటేయడం అంటే అది మనకు గర్వకారణం. మా ఓటు గీతక్క కేసినం, మా ఓటు 5 సార్లు మంత్రిగా తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకురావడానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావడానికి నిరంతరం కృషి చేసిన ఈతకు ఓటు వేస్తున్నామంటే అది మన గౌరవాన్ని పెంచుతుంది తప్ప కంగాలి మాటలు మాట్లాడి కారు గుర్తుకు ఓటు వేస్తే మన గౌరవం పెరగదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని మనల్ని అడుగుతున్నాడు. నేను ఈ సందర్భంగా జైలాబాద్ లో ఉండే మా మైనార్టీ సోదరులను అడుగుతున్నా, ఇవాళ మీ పిల్లలు లక్షలల్లో డాక్టర్లు చదువుకున్నా, ఇంజనీర్లు అయినా, లాయర్లు అయినా, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గీతారెడ్డి గారు మీకోసం ఇవాళ నేను ఈ ప్రాంతంలో ఉన్న రైతులను అడుగుతున్నా, అడగండి పోయిన నీళ్లు, కాలిపోయిన బోర్లు,
పార్టీ కాదా, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇవాళ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, 104 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, 1000 ఉద్యోగాలు ప్రధానంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పాఠశాలలు తెరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, గిరిజనులకు దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఒక్క జైలబాద్ నియోజకవర్గంలోనే 6000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కోసం, చదువుకున్న యువకుల కోసం నిమ్స్ తీసుకొచ్చింది, మహేంద్ర కంపెనీని తీసుకొచ్చింది గీతక్క కాదా, కాంగ్రెస్ 12,000 ఎకరాలలో 1,000 ఉద్యోగాలు ఇవ్వడానికి నిమ్స్ తీసుకొచ్చింది గీతక్క కాదా, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడానికి రుణాలు వచ్చింది గీతక్క కాదా, ఇది చాలా, ఇదే కాకుండా సోదర మాట్లాడినండి, మీ అభిమానాన్ని డిసెంబర్ 2 వరకు ఆపండి సోదరు గారు, మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇవాళ జహీరాబాద్ వేదికగా గీతక్క సమక్షంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీ అభిమానాన్ని కాస ఓపికతో ఆపి రాష్ట్ర ప్రజలకు చాలా విషయాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మీ సంతోషాన్ని కాసేపు ఆపి ఆలోచనతో వినండి అని చెప్పి యువమిత్రులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. కేసీఆర్, నేను ఒక మాట అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని కూడా నువ్వు కుటుంబ పాలన అంటున్నావు సోదరు, మీరు జరగంటే జరుగుతుంది అక్కడ జరగదు జరుగు, వాళ్ళకు కూడా కనిపించింది జరుగుది జరా, ఎంత మనోలేదు జరుగుది. ఇవాళ ఈ మైదానంలో ఇస్తే రాలేనంత మంది వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా, కుటుంబ పాలన అని కాంగ్రెస్ పార్టీని అంటున్నాడు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నంత కాలం, ఆయన బతుకున్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు మంత్రి పదవి తీసుకోలే. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఇందిరమ్మ తల్లి ఆనాడు ఐఎన్పిఆర్ మంత్రిగా మొట్టమొదట 1964 మంత్రి అయింది. ఆమె ఉన్నంత కాలం రాజీవ్ గాంధీ రాజకీయాలకు రాలే, AK-47 తుపాకీ తూటాలకు ఇందిరమ్మ బలైంది. ఈ దేశ ఐకమత్యం కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వరకు నడిపించడం కోసం, ఈ దేశాన్ని కలిపి ఉంచడానికి తుది శ్వాస వరకు, చివరి నిమిషం క్షణం వరకు ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుంటే నేలకు ఒరిగిన తర్వాతనే రాజీవ్ గాంధీ గారు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. ఈ దేశాన్ని కాపాడే క్రమంలో రాజీవ్ గాంధీ గారు కూడా మానవ బాంబుకు బలైపోయి నేల కొరుకుతే 7 సంవత్సరాలు ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్న సోనియమ్మ ఈ దేశం యువతకు నాయకత్వం అవసరం ఉందని దేశం మొత్తంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రి చేసింది తప్ప శ్రీమతి సోనియా గాంధీ గారు పదవి తీసుకోలే. త్యాగం అంటే సోనియా గాంధీ గారిని చూసి నేర్చుకోవాలి. ఆనాడు 2004
రాహుల్ గాంధీ గారికి మంత్రి అయ్యే అవకాశం ఉండే, 2009లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే, కానీ ఏ ఒక్క రోజు కూడా పదవులు గాంధీ కుటుంబం చేపట్టలే. 2014లో ప్రతిపక్ష నాయకుడు అయ్యే అవకాశం ఉన్న దళిత బిడ్డ మల్లికార్జున్ ఖర్గేను పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా నియమించడం తప్ప రాహుల్ గాంధీ గారు ఆ పదవి తీసుకోలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతిలో దేశ ప్రజలు మోసపోయి అక్కడ మోడీ ఇక్కడ కేరి ప్రజలు ఈ దేశ ప్రజల్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రోజు గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, బలహీన వర్గాల కోసం, చదువుకున్న యువకుల కోసం, ఆడబిడ్డల కోసం దేశం నలుమూలలు తిరుగుతూ దేశ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ పేద ప్రజలకు అండగా ఉండుకుంటూ పోరాటం చేస్తుండే తప్ప రాహుల్ గాంధీ గారు నాయకత్వం తీసుకోలే. కానీ మరి నీ సంగతి ఏందయ్యా? మా కాంగ్రెస్ లో మా నాయకులు ఒప్పుకొని కుటుంబ పాలన అంటావా? ఇవాళ నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయిందో, నీ అల్లుడు మంత్రి ఎట్లయిందో, నీ కొడుకు మంత్రి ఎట్లయిందో, నీ బిడ్డ ఎంపీ ఎట్లయింది, నీ సటకుల కొడుకు సంతోష్ రాజ్యసభ సభ్యుడు ఎట్లయిందని అడుగుతున్నా. ఒక దొంగల మూటగా స్టూవర్ట్ పురం దొంగ లేక నీ కుటుంబం అంతా కలిసి ఇవాళ రాష్ట్రం మీద వాడి పిశాచుల్లాక పీక్క తింటున్నారు. పేద ప్రజల్ని కమిషన్ల కక్కుర్తి పడి రాష్ట్ర సంపదను దోసుకుంటున్నారు తప్ప పేద ప్రజలకు మీరేమన్నా చేస్తుందా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు, నా కొడుకు బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నారు, నేను ముసలామె ఇద్దరమే ఉన్నాం, ముసలామె వండిపెట్టని నేను తిరిగి తెలంగాణ వస్తాను. ఇంకో మాట కూడా అన్నాడు, తెలంగాణ కాపల కుక్క లేకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాను. కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, కానీ ఈ దళితుడు తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పాడు. ఎన్నికల సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు, మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట కూడా చెప్పిండు, ఎన్నోసార్లు కాంగ్రెస్ కేసులు, కొన్నిసార్లు తెలుగుదేశం కేసులు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఇవాళ నేను అడుగుతున్న, బంగారు తెలంగాణ అయ్యిందా? నీకు కులమని వచ్చిందా బంగారం? కొన్ని మాసమని వచ్చిందా బంగారం? ఇవాళ ఈ దొంగలు ఈ తెలంగాణను దివాల తెలంగాణకు తయారు చేసింది తప్ప ఇది బంగారు తెలంగాణ కాలేదు కదా. మరి బంగారు తెలంగాణ ముసుగులో ఈ తెలంగాణను దివాల తెలంగాణ చేసిన ఈ దొంగలు 100 మీటర్ల గోతి తీసి పాతి పట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా? ఇవాళ అమ్ముగాడు అంటుండంటే జైరాబాద్కి వచ్చి గీతక్కను ఓడిస్తా అని ఎంతటి పెద్దలు చెప్పారు. పొట్టను పొడుగోలు కొట్టే పొడుగోని పోషమ్మ కొడతాడు, అవునా? ఆ పొడుగోలు గీతక్కను ఓడించేంత మునగాడైనా? నీ భక్తంలో గీతక్క తెలియదా? మాకు తెలియదా? అప్పసెప్పు లేకుండా నిండినప్పుడు అప్పుడే మర్చిపోయినావా?